కాల్షియం టాబ్లెట్స్ విషయానికి వస్తే, అసలు కాల్షియం టాబ్లెట్స్ వేసుకోవడం కరెక్ట్ అంటారా మీరు? ఒక వయస్సు దాటిన తర్వాత కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోవడం చాలా మంచిది. ఆడవాళ్ళల్లో అయితే మెనోపాజ్కి దగ్గరలో రావడము, లేకపోతే 30-35 సంవత్సరాలు దాటుతున్న వాళ్ళు డెఫినెట్గా కాల్షియం తీసుకోవడము చాలా మంచిది. మగవాళ్ళల్లో కూడా ఎవరిలో అయితే విటమిన్ డి తక్కువగా ఉందని డయాగ్నోస్ చేశారో, ఎవరికైతే పాలీమయాల్జియా పాలీఆర్థ్రాల్జియా వస్తాయో విటమిన్ డి తక్కువగా ఉండడం వల్ల, వాళ్ళు కాల్షియం తీసుకోవడం చాలా మంచిది. ఎదుగుతున్న వారు ఎవరైనా అని పిల్లలు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా మంచిది. అయితే మితంగా తీసుకోవాలి, డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోకూడదు, తక్కువగా తీసుకోకూడదు. ఓకే డాక్టర్, చాలామంది డాక్టర్ స్క్రిప్టింగ్ డాక్టర్ చెప్పరు అయినా కూడా విటమిన్ టాబ్లెట్సే కదా, వైటమినే కదా, కాల్షియమే కదా అని తీసేసుకుంటున్నారు. కాల్షియం టాబ్లెట్స్ మీరు ఏ టాబ్లెట్స్ వాడుతున్నారు అంటే కాల్షియం టాబ్లెట్స్ వాడుతున్నాను. అంటే డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా, ఎలాంటి డాక్టర్ చెప్పకుండా వాళ్ళే తీసుకోవడం కరెక్టే అంటారు? సప్లిమెంట్ కాబట్టి తీసుకోవడంలో తప్పు లేదు, కాకపోతే డోస్ ఒకటి మాత్రం డాక్టర్ని పర్యవేక్షించిన తర్వాతనే మనం తీసుకోవాలి. రోజుకి ఎన్ని తీసుకోవాలి, ఏ ఏజ్లో ఎంత తీసుకోవాలి, దానికి ఎంత విటమిన్ డి అవసరం పడుతుంది, దాంట్లో కాల్షియంలో ఏ ఫార్ములేషన్ తీసుకుంటే బాగుంటుంది అనేది చాలా ఉత్తమం. డాక్టర్, ఎముకల్లో కాల్షియం తగ్గుతూ వస్తుంది అంటే ఏజ్ పెరుగుతున్నా కొంచెం తగ్గుతూ వస్తుంది, మెయిన్ రీజన్ ఏజ్ అయినా సరే లేదా ఇంకా వేరే ఏమైనా రీజన్స్ కూడా ఉంటాయా కాల్షియం తగ్గడానికి? యా, మంచి ప్రశ్న. సో కాల్షియం తగ్గిపోవడము ఫిజియలాజికల్గా ఉంటుంది, పెథలాజికల్గా ఉంటుంది. తెలుగులో అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే వయస్సు రీత్యా తగ్గుతుంది, జబ్బు రీత్యా తగ్గుతుంది. వయసు రీత్యా తగ్గేదాన్ని ఫిజియలాజికల్ అంటారు, జబ్బు రీత్యా తగ్గేదాన్ని పెథలాజికల్ అంటారు. ఫిజియలాజికల్గా ఏమిటంటే ఆడవాళ్ళలో మెనోపాజ్ దగ్గరికి వచ్చే కొద్దీ వాళ్ళలో ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిపోతుంది, కాబట్టి మన కాల్షియం లెవెల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మనిషి కదలిక చలనం తగ్గిపోతుంది, కాబట్టి బోన్కి అంత కాల్షియం అవసరం లేదు. యాక్చువల్గా వెయిట్ బేరింగ్ ఈజ్ ఎ స్టిమ్యులస్ ఫర్ ద బోన్ టు గ్రో ఆర్ బోన్ టు హ్యావ్ కాల్షియం. మనం ఎంత బాగా నడిస్తే, ఎంత బాగా వర్క్ చేస్తే కాల్షియం అనేది ఎముకల్లో అంత ఎక్కువగా ఉంటుంది. సో వయసు మళ్ళిన వాళ్ళలో యాక్టివిటీ ఎక్కువగా ఉండదు, కాబట్టి ఎముక కొంత కాల్షియాన్ని లూజ్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ పెథలాజికల్గా, సో మోస్ట్ కామన్ ఏంటంటే హైపో విటమినోసిస్ డి, విటమిన్ డి తక్కువగా ఉండడం. ఎందుకంటే కాల్షియం అబ్జార్బ్ అవ్వాలంటే కాల్సిట్రాయాల్ ఉండాలి, విటమిన్ డి ఉండాలి. ఓకే, విటమిన్ డికి సన్లైట్ కావాల్సింది అందరికీ తెలుసు, బయట ఎవరు ఉండట్లేదు. ఎస్, సో విటమిన్ డి పర్ఫెక్ట్గా ఉంటే కాల్షియం లెవెల్ పర్ఫెక్ట్గా ఉంటుంది, బ్లడ్లో కాల్షియం లెవెల్ పర్ఫెక్ట్గా ఉంటే బోన్లో కాల్షియం లెవెల్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది కాకుండా ఇంకా ఎక్కువ స్టిరాయిడ్ వాడే వాళ్ళల్లో, ఎక్కువ క్యాన్సర్ మందులు వాడే వాళ్ళల్లో, కొన్ని రకాల బీపీ మందులు వాడే వాళ్ళల్లో, తర్వాత యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో, ఫిట్స్కి సంబంధించిన మందులు వాడే వాళ్ళల్లో డెఫినెట్గా కాల్షియం లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఓకే ఓకే. సో డాక్టర్ అంటే ఇప్పుడు బీపీ కానీ షుగర్ కానీ లేదా ఈ సంబంధిత ఏమైనా ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు అంటే వాళ్ళ కాల్షియం లెవెల్స్ పెంచుకోవడానికి కోసం అటువంటి వాళ్ళు దానికి వాడొచ్చా సార్? యా, అంటే వాళ్ళలో హైపో కాల్షియం లెవెల్ తక్కువగా ఉందని నిర్ధారణకు వస్తే పెంచుకోవాలి, కానీ నార్మల్గా ఉన్నదాన్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు. సో డాక్టర్, కాల్షియం ఎక్కువైనా తక్కువైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం చూడవచ్చు సార్? ఈ ఎక్కువ తక్కువ అనేది బ్లడ్లో డిఫరెంట్గా ఉంటుంది, బోన్లో డిఫరెంట్గా ఉంటుంది. సో ఎక్కువ తక్కువ అనేది మనకి ఈరోజు మెజర్ చేయడానికి బ్లడ్ కాల్షియం లెవెలే మనం మాట్లాడుకుంటూ ఉంటే, బ్లడ్ కాల్షియం ఎక్కువ అవడాన్ని హైపర్ కాల్షియమియా అంటారు, తక్కువగా ఉండడాన్ని హైపో కాల్షియమియా అంటారు. సో హైపర్ కాల్షియమియా అంటే బ్లడ్లో కాల్షియం ఎక్కువగా ఉండడం. సో దానికి కల ఫస్ట్ మనము కారకాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ పారాథైరాయిడ్ గ్రంథులు అని ఉంటాయి. పారాథైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల బోన్లో ఉన్న కాల్షియం అంతా బయటికి వచ్చేసేసి బ్లడ్లో చేరిపోయేసి కొన్ని రకాల క్యాన్సర్ల వల్ల, ఓకే, ప్యాంక్రటైటిస్ వల్ల, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఈ కాల్షియం లెవెల్ బ్లడ్లో పెరిగిపోతూ ఉంటుంది. ఇది పెరిగిపోవడం వల్ల ఆయా ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఫస్ట్ ఏమవుతుందంటే బోన్స్ వీక్ అయిపోతాయి, ఎందుకంటే పెథలాజికల్ కాబట్టి. తర్వాత బ్రెయిన్ మీద కన్ఫ్యూజన్, డిప్రెషను, డిజీనెస్, హెడ్ఏక్ వస్తూ ఉంటుంది. తర్వాత కిడ్నీలు వీక్ అయిపోవడము, ఫంక్షన్లో తేడా రావడము,
ప్యాంక్రియాస్ హార్మోన్ మీద కూడా, హార్ట్ కొట్టుకునే విధానం కూడా బ్లడ్లో కాల్షియం పెరిగిపోవడం వల్ల వచ్చే అవకాశం ఉంది. తర్వాత హైపో కాల్సిమియా అంటే బ్లడ్లో కాల్షియం లెవెల్ తగ్గిపోవడం. దీనికి గల మొట్టమొదటి కారణం ఏమిటంటే కామన్గా చూసేది పారా మన హైపోవిటమినోసిస్ డి, విటమిన్ డి తక్కువగా ఉండడము. తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో, ఓకే, ఎక్కువగా స్టిరాయిడ్ వాడే వాళ్ళల్లో, ఓకే, తక్కువ సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళలో, కొన్ని రకాల క్యాన్సర్స్లో మన కాల్షియం లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. సో కాల్షియం లెవెల్ తగ్గిపోయినప్పుడు ఎముకలు పటుత్వాన్ని కోల్పోవడము, కండరాలు పటుత్వాన్ని కోల్పోవడము, లెథార్జిక్గా ఉండడము, ఏ పని చేయాలని ఉత్సాహం రాకపోవడము, డిప్రెషన్ కూడా ఒక రకమైన కారణం ఏమిటి అంటే కాల్షియం బ్లడ్లో తక్కువగా ఉండడము. మెగ్నీషియం లెవెల్ కూడా తక్కువగా ఉంటుంది కాల్షియం లెవెల్ తక్కువగా ఉన్న వాళ్ళు. రెండూ కోఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళలో డిప్రెషన్ గురి అవుతూ ఉంటారు, మజిల్స్ లెథార్జిక్ అయిపోతాయి, ఏ పని చేయాలన్న ఉత్సాహం రాదు, హార్ట్ మీద కూడా హైపోకాల్సిమియా చూపించే లక్షణాలు కనపడుతున్నాయి. కొంతమందిలో టెటనీ అంటారు, అంటే కార్పోపిడల్ స్పాజమ్ అంటారు. సో మజిల్స్ కొంకర్లు తిరిగిపోతూ ఉంటాయి విటమిన్ డి తక్కువగా ఉన్న వాళ్ళలో, హైపోకాల్సిమియా ఉన్న వాళ్ళల్లో.